Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై హైకోర్టులో మళ్లీ మొదటికి వచ్చిన కథ. రాజధాని తరలింపు వ్యవహారం హైకోర్టులో మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి వైజాగ్కు తరలించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలోని రైతులు కొందరు కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులను అప్పట్లో చీఫ్ జస్టిస్గా పనిచేసిన జేకే మహేశ్వరి విచారించారు. అయితే మహేశ్వరి హఠాత్తుగా సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే మహేశ్వరి బదిలీ అయిపోయారో అప్పటి నుండి కేసులపై విచారణ ఆగిపోయింది. తాజాగా మహేశ్వరి స్థానంలో చీఫ్ జస్టిస్గా వచ్చిన అరూప్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాజధాని తరలింపు కేసులను విచారించాలని డిసైడ్ అయింది. దాంతో ఈ కేసుల విచారణ మళ్లీ మొదటి నుండి ప్రారంభమవబోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ ప్రకటించగానే రాజధాని ప్రాంతంలోని కొందరు రైతులతో పాటు టీడీపీ నేతలు కూడా కోర్టులో కేసులు వేశారు. రకరకాల సెక్షన్లతో దాఖలు చేసిన కేసులను అప్పట్లోనే మహేశ్వరి ఒకటిగా కలిపేసి విచారణ చేశారు. ఇటు ప్రభుత్వం అటు ప్రభుత్వ వ్యతిరేక పార్టీల తరఫున లాయర్ల వాదనలు దాదాపు క్లైమాక్స్కు వచ్చిన దశలో చీఫ్ జస్టిస్ బదిలీ అయ్యారు. దాదాపు మూడు నెలల తర్వాత గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం తొందరలోనే విచారణ మొదలు పెడుతోంది. ఒకవైపేమో జగన్ రాజధానిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు, మరోవైపు ఎలాగైనా రాజధానిని అమరావతి నుండి తరలించకుండా అడ్డుకునేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. కోర్టులో కేసుల విచారణ వాయిదా పడుతున్న కారణంగా ప్రభుత్వంలో ఒక విధమైన స్తబ్దత కంటిన్యూ అవుతోంది. ఈ కేసుల విచారణ ఎప్పుడు మొదలైనా మూడు నెలల్లోపు పూర్తి చేసేందుకు గోస్వామి గట్టి ప్రయత్నంలో ఉన్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.